డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. మెడికల్ ఫీల్డ్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పడింది. ఆసక్తి అనుభవం ఉన్న వారికి ఇది మంచి ఛాన్స్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 66 మంది వైద్యాధికారులను భర్తీ చేసేందుకు జిల్లా పాలనాధికారి పేరుతో డిసెంబర్ 10వ తేదీన ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే తగ్గే అవకాశం కూడా ఉంది. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 21వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు MBBS ఉత్తీర్ణతతో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులున్నాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 3 ఏళ్ల పాటు వయస్సులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబర్ 21వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఫీజును ఆన్లైన్ లోనే చెల్లించాలి. గుంటూరు మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేరు మీద IFSC కోడ్ ANDB 0001 007, అకౌంట్ నెంబర్ 100710100054512 కు దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఫీజు చెల్లించని దరఖాస్తులు తిరస్కరిస్తారు. MBBS డిగ్రీలోని మార్కులను బట్టి, వర్క్ ఎక్స్పీరియన్స్ ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 10న ప్రారంభమైంది. ఈ నెల 21 వరకు దరఖాస్తుకు చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు http://guntur.ap.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్లైన్ పద్ధతిలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ ను ప్రింట్ తీసుకుని పూర్తిగా నింపాలి. ఎడ్యుకేషన్, క్యాస్ట్, రెసిడెన్స్ పత్రాలు, ఆధార్ కార్డ్, ఫోటో కాపీ, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను జత చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, గుంటూరు ఆపోజిట్ కలెక్టరేట్, నగరం పాలెం, గుంటూరు ఈ అడ్రస్ కి దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.